గుడ్ మార్నింగ్ సీఎం అంటూ 11 గంటలకి పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన డిజిటల్ క్యాంపెయిన్ చూస్తే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. పార్టీ పెట్టి ఎలక్షన్లకి పోకుండా మిగతా పార్టీలకి ఓట్లేయమని చెప్పిన మొట్టమొదటి పార్టీ నాయకుడు జనసేన నాయకుడే అయి ఉంటాడు. తను పార్టీ పెట్టిన వెంటనే తెలుగుదేశానికి బీజేపీకి ఓటేయమని క్యాంపెయిన్ చేశారు. వాళ్ళు ఏ తప్పు చేసినా నేను నిలదీసి అడుగుతాను, ప్రశ్నిస్తానన్న పెద్ద మనిషి. 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఇన్సిడెంట్స్ ప్రజలకు ఇబ్బంది పెట్టినవి, ప్రజలకి ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవి కూడా చేయకపోయినా ఏ రోజు ప్రశ్నించలేదు, ఏ రోజు కూడా వాళ్ళతో వ్యతిరేకం చేసుకోలేదు. కానీ ఈరోజు ఏంటో కొత్తగా డిజిటల్ క్యాంపెయిన్ అంటూ బయటకు వచ్చి రోడ్లు చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నాను, ఆ రోడ్లు వేసిన మహానుభావులు ఎవరయ్యా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? మరి నాసిరకం పనులు చేసి ఈరోజు ఆ రోడ్లన్నీ పాడైతే ఎవరైతే వేసి డబ్బులు తినేశారో నాసిరకం పనులు, వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదో నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 95% పూర్తి చేసి, కొన్నైతే అసలు వాగ్దానం చేయకపోయినా కూడా ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలతో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా, ఏ బై ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యే జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి జగనన్నకి అండగా ఉన్నారు. అంటే కారణం ఏంటి? ఆయన ప్రజల మనిషి, ప్రజల నాయకుడు, వాళ్ళ కోసమే అన్నీ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన నిజం. కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీరు దేశమంతా అప్పులు జరుగుతూ తీసుకుంటుంటే ముఖ్యమంత్రులు కేవలం ఏపీలో తీసుకున్నట్టు మీరు ప్రచారం చేయటం, అలాగే ఎక్కడైనా గ్యాస్ ధర పెరిగినా ఏపీలో మాత్రమే పెరిగిందన్నట్టుగా మీరు మీ పచ్చ ఛానళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ చేయాలన్నారో అవన్నీ కూడా మొన్న ప్లీనరీతో పటాపంచులయ్యాయి. ప్రజలకు తెలుసు, ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కూడా మోడీ గారు కూడా అప్పులు చేసే తీసుకొస్తున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అప్పులు చేసే తీసుకొస్తారు. కానీ తీసుకొచ్చిన అమౌంట్ ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకులాగా వాళ్ళ షోకులకి ఖర్చు పెట్టుకొని వాళ్ళు దిగమింగేశారా అన్నదే అక్కడ పాయింట్. ఈరోజు ప్రతి పైసా పారదర్శకంగా అవినీతి లేకుండా బటన్ నొక్కితే వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఏ సంక్షేమ పథకానికి ఎవరు అర్హులో వాళ్ళకే అందుతుంది. కాబట్టి ఇక్కడ లెక్క క్లియర్. మీకు ఏం చేయాలో అర్థం కాకుండా ఈరోజు కొత్త అవతారం ఎత్తారు. సో ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకి అండగా ఉంటానని పార్టీ పెట్టి ప్రజలకి ఏ రోజు కూడా అందుబాటులో లేకుండా కేవలం మీడియాలో లేదా ఏమంటారు లెటర్స్లో కనిపించే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా డోర్ టు డోర్ రండి, ప్రతి నియోజకవర్గానికి రండి, నిజంగా జగన్ గారు ఏం చేశారో మీకు తెలుస్తుంది, ప్రజలు జగన్ గారిని అభిమానిస్తున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడో లేదా ఆంధ్రజ్యోతి వాళ్ళో రాసిచ్చే స్క్రిప్ట్లు చదువుతూ ఉంటే మీరు టీవీలకి డిజిటల్ మీడియాకే పరిమితం అవుతారు తప్ప ప్రజల హృదయాల్లో ఎప్పటికీ స్థానాన్ని సంపాదించలేరు. మీరు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు మీరు నెరవేర్చుకోలేకపోయారు. బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే నిలదీస్తానన్నారు, నిలదీయలేదు. ఉద్దానం పోయారు, ఏదో సాధిస్తాన్నారు, చేయలేదు. నేను అసలు షూటింగ్సే చేయను, జీవితాంతం ప్రజల కోసం ఉంటానన్నావు, చేయలేదు. కాబట్టి నువ్వు మాట మీద నిలబడవని తెలుసు, అసలు ఒక కాలు మీద తప్ప రెండు కాళ్ళ మీద సక్రమంగా కూడా నిలబడవని తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని డిజిటల్ మీడియాల్లో ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోయాలన్నా అది ఆకాశం చూస్తే ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుంది అంటారు కదా, అలా మీ మొహం మీదే పడుతుంది తప్ప ఇక్కడ జగన్ గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే జగన్ గారు ఈ స్టేట్లో ఉన్న ప్రతి కుటుంబం తన సొంత కుటుంబంగా భావించి వాళ్ళకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకా ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ ఎవరేం కోరుకుంటున్నారో ప్రజలు ప్రభుత్వం తరఫున చేయవలసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేసి ఈ 2 ఇయర్స్లో కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సత్యకుమార్ అనే అతను వెంకయ్య నాయుడు గారికి పిఏగా పనిచేసి వచ్చిన వాళ్ళు. ఈరోజు ఎవరైతే బీజేపీలో తెలుగుదేశం నుంచి పోయిన దొంగలు ఒక గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా జగన్ గారి మీద బురద వేస్తున్నారు. కానీ జగన్ గారు ఎప్పుడు ఫెయిర్ పాలిటిక్స్, స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తారు. ఆయన నేను సింగిల్గానే కంటెస్ట్ చేస్తానని చెప్పారు, అదే మాట మీద ఉన్నారు. అలాగే ఎవరైతే రాష్ట్రపతి అభ్యర్థిగా
అప్పుడు పవర్ లో ఉన్న వాళ్ళు పెడతారో వాళ్ళకి పోటి పెట్టకుండా అది ఒక గౌరవమైన పదవి కాబట్టి దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి పోటి పెట్టకూడదు అని నమ్మిన వ్యక్తి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఆయన అంత హింసించినా అన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ని ఎలా సపోర్ట్ చేశారో మనం చూసాం అలాగే గతంలో మేము ఆపోజిషన్ లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ లో ఉండి రామ్నాథ్ కోవింద్ గారికి సపోర్ట్ చేసినా మేము గౌరవించి సపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఈసారి మహిళల్ని గౌరవించే జగన్ మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ట్రైబల్ మహిళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే సపోర్ట్ చేశారన్న విషయం అందరికీ కూడా మీడియాలో మరి బీజేపీ మినిస్టర్ గారే షకావత్ గారు ప్రెస్ మీట్ ఇచ్చింది మీరు అందరూ కూడా చూశారు ఈరోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో ఏ విధంగా రాహుల్ గాంధీతో చట్టాపట్టాలు వేసుకొని ఊరంతా తిరిగిన పెద్ద మనిషి ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా కిషన్ రెడ్డి గారిని అడుక్కొని నేను సపోర్ట్ ఇస్తానని వెనకబడి ఎంత దిగజారిపోయాడో మీరు చూశారు కాబట్టి అలాంటి పరిస్థితి మాకు మా పార్టీకి ఎప్పటికీ తీసుకురారు జగన్ గారు స్ట్రైట్ అండి.